ఇప్పుడు పరమందున్నాడు యేసయ్య, ఇప్పుడు అక్కడ ఉన్నాడా? ఈ మాటకు సమాధానం మన దగ్గర దొరకాలి. యెరూషలేములో యేసయ్య ఉన్నాడా అని చెప్తే, బైబిల్లో ఆమోసు గ్రంథములో ఆమోసు ప్రవక్త, యోవేలు గ్రంథములో యోవేలు ప్రవక్త, హబక్కూకు గ్రంథములో హబక్కూకు ప్రవక్త, యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త, ఈ ప్రవక్తలందరూ ప్రవచనాలు చెప్పారు. దేవుడే మాట్లాడింది, దేవుడే, కానీ ప్రవచనాలు నెరవేరిని కొన్ని, నెరవేరవలసినవి కొన్ని ఉన్నాయి. అందుకని యెరూషలేమా యెరూషలేమా లెమో లెమో అని చెప్పి యేసయ్య పిలుస్తున్నాడు. పిలిచే రోజులు రాబోతున్నాయి, ఇంకా నెరవేరలా, ఇంకా నెరవేరలా. ఏమైంది యెరూషలేముకి లెమ్మంటున్నాడు? యెరూషలేము ఎక్కడో పడుకుంది, పడుకుంటే లెమ్మంటారు, మరి కూర్చుంటే లెమ్మంటారు. ఎక్కడో దేవునికి ఇష్టంగా లేకపోతే ఆ కూర్చున్న తావు అక్కడ నుంచి లెమ్మంటావు. ప్రభు అని చెప్తున్నాడు కదా ఖచ్చితంగా. ఏమని చెప్తున్నాడంటే, యెరూషలేమా యెరూషలేమా లే అంటున్నాడు. ఏమైతే లేవమంటున్నాడు? వీళ్ళందరూ యెరూషలేం పడుకుందని చూసి వస్తాకెళ్తున్నారా, లేకపోతే ఏదో ఒక మూల కూర్చుందని వాళ్ళకి తెలిసి చూసి వస్తాకెళ్తున్నారా అంటే నాకు అర్థం లేదు. మరి దానికి అర్థమేం తెలియట్లేదు. టూరిస్ట్కి వెళితే ఒక్కసారి వెళ్ళి చూసి వస్తారు. ఒకవేళ టూరిస్ట్ కాకుండా ఇంకా అనేక సార్లు యెరూషలేమును దర్శిస్తున్నావు అంటే దేనికి వెళ్తున్నావో? నీ మినిస్ట్రీస్ అక్కడుందేమో, అక్కడ స్థాపించేవేమో, అక్కడికి ఇక్కడికి బంధం ఏమైనా పెట్టుకున్నవేమో, అక్కడ ఉన్న డాలర్స్ ఏమైనా ఇక్కడికి మారుస్తున్నవేమో. అవును, పసి కట్టుకో, నీ పాపాన్ని వెతుక్కో, నీ గుడ్డితనాన్ని తీసివేసుకో. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగైనవి, ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగైనవి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నీ ప్రక్కన నిన్ను చాతానుడు ఇంటిలో దొరబడి, ఒంటిలో దొరబడి నీ పిల్లలను నిన్ను ప్రార్థన చేయకుండా అరికడతాడు, గుడికెళ్ళకుండా అరికడతాడు. ప్రార్థన అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, యేసు ప్రభు అక్కర్లేదు అనేవాళ్ళు లేకపోలేదు. కాబట్టి నిన్ను నీ పిల్లలను నేల కలిపి చుట్టూ గట్టు కట్టి అరికట్టి నిన్ను ప్రార్థన చేయనివ్వడో, కన్నీరు కార్చనివ్వడో, నీకున్న పరిధిలో నీవు శాంతియుతముగా ఉన్నావా, దేవునితో నమ్మకంగా ఉన్నావా, దేవుడి సన్నిధిలో ఆయనతో కలిగి ఉంటున్నావా అని యేసయ్య పసికడుతున్నాడు. నీవు నీ పాపములను నీ గుడ్డితనమును నీ మరుగైపోయిన అసమాధాన పరిస్థితులు ఎక్కడ దాగి ఉన్నాయో సాతానుడు పసికడుతూనే ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో రాశాడు కదా, సాతాను కూడా యేసయ్య సింహములాగా వస్తాడు అని ఉంటే వాడు కూడా అంట సింహములాంటి వేషం వేసుకొని ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడట. ఎవరిని మింగుదునా అని చూసే సాతానికి దొరికిపోతావేమో, నీ చుట్టూ వాడు అరికడతాడేమో ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేయకుండా అరికడతాడేమో. చుట్టూ గట్టు కడతాడు, ఆ తర్వాత అరికడతాడు, ఆ తర్వాత నిన్ను ప్రార్థన చేయనివ్వడు, ఆ తర్వాత దేవునితో మమేకంగా జీవించనివ్వడు. రాబోయే కాలములో సంగతి మాత్రము ఇదేం చెప్తుందంటే, మత్తయి సువార్త 24 అధ్యాయంలో
రాబోయే కాలంలో రాతి మీద రాయి కూడా ఇక్కడ నిలిచి ఉండదు అని చెప్పాడు. ఇది లేఖనం నెరవేరింది. యెరూషలేము దేవాలయము లేదు, ఆ కట్టడాలు లేవు, ఆ స్థలంలో బాబ్రి మసీదు అక్కడ ఉంది. ఇప్పుడు ఈ మసీదు పడగొట్టడానికి కొంత సమయం కొంత వ్యవధి పట్టబోతుంది. ఈ యుద్ధాల ప్రారంభం కేవలం అందుకే జరుగుతున్నాయి అనుకుంటున్నా నేను. ఈ యుద్ధాలు కలవరంలో ఉంది. ఎందుకు యెరూషలేముకే యుద్ధాలు? ఎందుకు గాజాకే యుద్ధాలు? ఎందుకు ఒక్క ఇజ్రాయెల్ దేశం మీద అనేక దేశాల యుద్ధాలకు ఎందుకు వెళ్తున్నారు? వార్తలు వింటున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు. టీవీలు చూస్తున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు. చప్ప సౌఖ్యము కానీ ఘోరమైన పరిస్థితులు జరగటానికి రణరంగంలో ఉన్నాయి. అందుకని రాబోయే కాలంలో రాతి మీద రాయి నిలవదన్న వాగ్దానం నెరవేరింది. నెరవేరింది. దేవాలయం లేదు, యెరూషలేము ఉంది, దేవాలయం లేదు. లేదు కనుక ఇప్పుడు అక్కడ నిన్ను చుట్టూ నేలగట్టి ఇప్పుడు యెరూషలేము ప్రజలు ఎలాగున్నారంటే నేలగరిసి ఉన్నారు, పడిపోయి ఉన్నారు, పడుకొని నిద్రపోతుంది. ఇంకా సమయం చెప్పాలంటే దేవునికి దూరంగా ఉంది, శపితమైపోయిన పరిస్థితిలో ఉంది. వాటన్నిటికీ నమూనాలు ఉన్నాయి బైబిల్లో. శపితమైపోయింది ఈ శపితమైన యెరూషలేము. ఒక దినాన నిద్ర నుండి మేలుకో అంటున్నాడు యెరూషలేమా, నువ్వు లే అంటే పడుకోనుందని కూర్చోనుందని దానికి గుర్తు. యెరూషలేమే ఎందుకు కూర్చుంది, ఎందుకు పడుకుంది అంటే దేవుడే యెరూషలేములో ఆయన స్వజనుల మధ్యలో సిలువ వేయబడ్డాడు. అందుకని ఎవరు ఆ స్థానము ఇచ్చారు అంటే ఆయన స్వజనులే. ఆ పట్టణములో అందరి మాట అంగీకరించి ఏం చేసింది అంటే, మరి బైబిల్ వాక్యం చెప్తుంది, వీపు వంచిందట. మీకు నేను చెప్తున్న మాట వీపు వంచింది. యెరూషలేము ఏం చేసిందట? ఊరు పెద్దలు, పరిచయులు, సద్దూకయులు, శాస్త్రులు ఎంతమంది కూడి సభ తీర్చి ఈ బోధకుడిని ఏం చేయాలి, ఏం చేయాలి, మీలో ఎక్కడి నుంచి వచ్చాడు, మీతో ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి ఊరు పట్టణం అంతా సమావేశం వేసిన సమయాల్లో ఈపు వంచిందట యెరూషలేము. మీరు అన్న దానికే మేము కూడా, మీరు చెప్పినట్టే మేము కూడా, మీరేం చేద్దాము అంటే అదే చేద్దాం అని వంగిపోయిందట. ఆ వంగిపోయింది కనుక ఈ మాట ఒక భక్తుడు ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనములో యెరూషలేము వీపు వంచిందట. వీపు వంచితే మేమందరం నీ వీపు మీదుగా నడిచి వెళ్తాం అన్నారట. ఆశ్చర్యమా? మీకు వాక్యాలు రుజువులు ఉన్నాయి. ఎందుకున్నాయి చూడు, వాక్యాలు రుజువులు ఉన్నాయి చూడు. ఆమోషు గ్రంథము 5వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడంటే, ఇశ్రాయేలు వారలారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడే. ఆమోషు అంగలారుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు. ఆ అంగలార్పు మాట, నేను ఎత్తి మాట్లాడుతున్న మాట మీరు వినుడి అని చెప్పాడు. చెప్తే వింటున్నాం, ఇప్పుడు మనందరం విందాం. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయాను, ఆమె మరెన్నటికీ లేవదు, లేవనెత్తువాడు ఒకడును, లేక
ఆమె భూమి మీద పడద్రోయబడి ఉన్నదే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడుంది చెప్పాలి, మనందరం గ్రహించాలి. ఇశ్రాయేలు కన్యక ఏమై ఉందంటే కూలిపోయాను, కూలిపోయాను. ఆ తర్వాత అది మరి అన్నట్టుకీ లేవదో. వీరెవరు ఇశ్రాయేల్ పిల్లలు? యేసుక్రీస్తు ప్రభువారు స్వజనులు. ఒక మాటతో చెప్పాలంటే ఇశ్రాయేల్ మధ్యన యేసయ్య పుట్టాడు. కనుక ఇశ్రాయేలీల మధ్యలో, యూదుల మధ్యలో పుట్టితే అక్కడ వీరు శరీరం రీతిగా బతుకున్నారేమో కానీ ప్రభు చెప్పాడు కదా, నేనే వీళ్ళకి అడ్డుబండని అడ్డురాతని అని చెప్పాడు. మరి ఈ మాట నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఇశ్రాయేలీలకు యూదులకు అడ్డుబండను నేనే. ఈ రాయి తగిలి తొట్టిల్లి పడిపోయారు ఆత్మీయంగా. ఎంతమంది అర్థం చేసుకుంటారో, సేవకులైనా సరే విశ్వాసులైనా సరే, పిశాసులుగా ఉంటే నేనేమి చేసేది లేదు. ఎందుకంటే దేవుని చేత వెలిగించబడలేని స్థితిలో, భక్తిలో నడవలేని స్థితిలో, క్రియలలో నడవలేని స్థితిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ పిశాసులుగా చూస్తున్నారు అంతే. వాక్యాన్ని వినినట్టుగా నటిస్తున్నారు అంతే. అందుకేనంటే ఇశ్రాయేల్ ప్రజలు యూదులకి శాపం వచ్చేసింది. యేసయ్యని ఆనాడు సిలువేయటలోనే శాపం వచ్చింది. ఆ ప్రజలు శాపములో ఉన్నారు. యెరూషలేము వెళ్ళే వాళ్ళందరూ శాపములో ఉన్న వారిని చూడటానికి వెళ్తున్నారేమో, వారిని లేపటానికి వెళ్ళే వాళ్ళు పర్వాలా, దేవునికి స్తోత్రం. వారిని లేపేది ఎవరో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, వారిని లేపేవాడు ఒకడును లేడు. అబ్బా ఎంత ఆశ్చర్యమైన మాటో. మరలా తిరిగి యేసు ప్రభువారు మరలా యెరూషలేముకు వచ్చే వరకు కూడా ఆ యొక్క యెరూషలే పట్టణంలో యూదులు ఇశ్రాయేల్ ప్రజలను వారు పడిపోయిన స్థితి నుండి లేపేవారు ఎవరు లేరని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న ప్రజలు అక్కడికి వెళ్ళి సువార్త చేస్తున్నారట. లేపితే దేవునికి స్తోత్రమే. వాక్య ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుడి మాట దాటి ఎవరైనా చేయగలరా లేపగలరా అని అంటే వాక్యానుసారంగా ఎవరు లేపలేరు, ఎవరు లేపలేరు. ఈ మాట ఖచ్చితంగా చెప్తుంది. ఆమోసు ప్రవక్త అండి, యోవేలు ప్రవక్త, హబక్కు ప్రవక్త, ఈ ప్రవక్తులందరూ ఆనాడు ప్రవచనాలు చెప్పి లేఖనాల్లో ముద్రించబడినవి. ఇవన్నీ నాలుగు గీసుకుంటానికి కాదు, పారేయటానికి కాదు, చెత్త పరకలాంటివి కాదు. అవలంబించి అనుభవించి తరించి చూడాలి. అప్పుడే దేవుని కృప మనకి తోడుగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. మూడో అధ్యాయంలో కూడా చెబుతుంది కదా, ఏమో చెప్తుందంటే ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీలారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారిని అందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మును శిక్షింతును. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మాత్రమే ఎరుగుదును నేను, మీరే నా స్వజనులని. మీతో వచ్చాను, మీలో పుట్టాను, మీ మధ్యలో వచ్చాను, మీ మధ్యలో సంచరించాను. అయితే మీరు చేసిన దోషక్రియలను బట్టి నన్ను సిలివేశారే,
నన్ను గాయపరిచారే, నన్ను కొరడాలతో కొట్టారే, నేను మెస్సీని కాదన్నారే, అందుకే మిమ్మల్ని నేను శిక్షించబోతున్నాను, రాబోయే దినాలలో మిమ్మల్ని శిక్షిస్తాను. ఎలా శిక్షిస్తాడనంటే 5వ అధ్యాయంలో 3వ వచనం, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వస్తారు. 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వస్తారు. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రభు చెబుతున్నాడు, ఎవరైనా ఇప్పటికైనా ఏ మెస్సయ్య వచ్చాడో అక్కడున్న ప్రజలు, భారతదేశం ప్రజలేమో మెస్సయ్య వచ్చాడు, మనం అందరము ఆ సిలువేయబడిన యేసునే స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. భారతదేశ ప్రజలందరూ ఎంతమంది ముందంజలో ఉన్నారంటే ఎంతో కొంతమంది యేసుక్రీస్తును కలిగిన వారు భారతదేశంలో ఉన్నారు. అయితే యెరూషలేములో వాళ్ళకి చెప్తున్నాడు కదా, ఒకవేళ మీరు లేచి ఇంకా నేను మెస్సీయ ఈయనే నిజంగా ఈయన కాక మరి ఇంకొక ఆయన కాదు అని నమ్మి విశ్వసించి ఇప్పుడు వెళ్ళి సువార్త చేస్తున్న వారి మాట విని లేస్తే అట్టు వారిలోనట 1000 మందికి 100 మంది తప్పించుకుంటారట, అంటే రక్షించబడతారు. 100 మందికి 10 మంది రక్షించబడతారు. శాస్యము మిగిలి ఉంది, ఆ శాస్యాన్ని దేవుడు లేపబోతున్నాడు, రేపబోతున్నాడు. ఆయన ప్రజల్ని కనుగొనబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కృప, దేవుని ఉచితమైన ప్రేమ మన మీద చూపుతూ ఉంది. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో అంటాడు, కరుణావాత్సల్యపూర్ణుడట, అత్యంత కృప కలిగిన వాడట, ఆయన శాంతమూర్తట. యెరూషలేము పట్టణములో యేసు ప్రభువారు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నాడు సిలువ వేయబడ్డాడో, ఇప్పుడు 2024 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచి పడిపోయిన పిల్లల్ని, కొట్టిన పిల్లల్ని, ఈడ్చిన పిల్లల్ని, కొరడాలతో కొట్టిన పిల్లల్ని, ఎంతమంది వారి తరములో ఎంతమంది అక్కడ వర్ధిల్లుతూ ఉన్నారో అట్టు వారు అందరికీ చెప్తున్నాడు కదా, ఇంకా నేను మెస్సీయని గుర్తిస్తే ఇప్పుడైనా నేను మిమ్మల్ని లేపుతా, ఇప్పుడైనా నేను క్షమిస్తా, ఇప్పుడైనా నేను కనికరిస్తా అని చెప్తున్నాడు. అందుకని యోవేలు ప్రవచించాడు కదా, ఆ మాట చెప్పాడని మన ప్రభువు ఇంత కఠినాత్ములైన ప్రజల్ని ప్రేమించి ఇంకా నా ప్రజలని చెబుతున్నాడు కదా, కరుణావాత్సల్య పూర్ణుడట, అత్యంత కృపగలవాడట, శాంతమూర్తట. ఆయనకి పేర్లు, ఇలాంటి బిరుదులు ఆయన ప్రవచిస్తూ చెబుతున్నాడు ఈ మాటలు. అంటే మనం కఠినాత్ములమైనా మనం శిక్షించకుండా, కొట్టకుండా, చంపకుండా చూస్తా ఇంకా నా పిల్లలు నా దగ్గరకు రావాలని ఆయన ఏడుస్తూ ఉన్నాడట. సియోను కుమార్తెకి చంపల మీద కన్నీరు కారిపోతుందట. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు? లోతులుగా చెప్తా ఉన్నా, దేవుడు నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎంతమంది ఎక్కడున్నాము అని పరిశీలన చేసుకోవాలి. అయితే ఖచ్చితంగా ఇంకా శాంతమూర్తిగానే ఉన్నాడు దేవుడు. ఉగ్రత దాల్చలేదు, సింహరూపం దాల్చలేదు, గొర్రెగా వెళ్ళాడు, మౌనముగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు అని చేతుల్లో గొర్రె ఎలా మౌనంగా ఉందో అలా నేను మౌనముగా వచ్చాను. మీరు కొట్టినా ఈడ్చినా కానీ ఈసారి నేను అలాగ రాను, నేను బెత్తముతో వస్తా, గర్జించే సింహములాగా వస్తా
అందుకని ఇన్ని రూపాలు దేవుని ఉగ్రత పాత్ర కుమ్మరించబడి ఉంది భూమి మీద. కుమ్మరించాడు ఈ సంవత్సరం, కుమ్మరించబడుతూ ఉంది. పిడుగులు పడుతున్నాయి, గాలి తుఫానులు రెచ్చిపోతూ ఉన్నాయి, సముద్రాలు ప్రళయంగా ఘోషపెడుతున్నాయి. పెద్ద ఉన్నతమైన ప్రపంచ దేశాలలో ఉన్నతమైన దేశాలు పడిపోతూ ఉన్నాయి, డిమ్ము కొడుతున్నాయి. డమ్మి కొట్టినా డిమ్ము కొట్టినా దేవుడి వల్లనే కొడుతున్నాయని మీరు నమ్మాలి. ఎందుకంటే దేవుని ఉగ్రత పాత్ర తాగుతూ ఉన్నాయి. ఉగ్రత పాత్ర నువ్వు నేను కూడా తాగవలసి ఉంటే, ఇంకా మెళుకు లేకుండా ఉంటే, ఆత్మీయత లేకుండా ఉంటే, నేను నడిచేదే గొప్ప, నేను చేసేదే గొప్ప అని అని జీవిస్తూ ఉంటే, ఇంకా మనం కూడా ఆ ఉగ్రత పాత్రలో మనం కూడా మూతి పెట్టవలసిందే. ఆ పాత్ర మన ముందుకు కూడా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయగలం? ఏమి తప్పించుకోలేం. ఇశ్రాయేలు కన్యక పడిపోయింది, తిరిగి దానిని లేపవాడు ఒకడునో లేడు. భారతదేశం నుండి వెళ్ళి సువార్త చెప్పొస్తున్నారట యెరూషలేములో. చెప్తా ఉంటే యేసయ్య మాట ఏమనుంది, ఆ సువార్త విని లేస్తే నేను వాళ్ళని కరుణిస్తా, ప్రేమిస్తా, వాత్సల్యం చూపుతా, శాంతాయుతముగా ఉండి ఇంకా నేను చేతులు చాపి ఉండాను కాబట్టి అవకాశం ఇస్తున్నా. ఇంకా వాళ్ళ సువార్త విని కూడా మారకపోతే, పడిపోయిన ఇశ్రాయేలు కన్యక తిరిగి లేవపోతే ఖచ్చితంగా సుడిగుండములోకి వెళ్ళిపోతుంది, అగాధములోకి వెళ్ళిపోతుంది. తప్పుకోకుండా నిత్యము అగ్ని ఆరని పురుగు చావని యాతన స్థలమునకు వెళ్ళవలసిందే అని ఖచ్చితంగా చెబుతుంది. వారేనా మనం కూడా అని ప్రశ్న వేసుకోండి. మన ఆంధ్రాలో ఎంతమంది ఇంకా ముసుకులో ఉన్నారో, భక్తిహీనంగా ఉన్నారో, మన ప్రభు మన మధ్యలో సంచరించిన ఆత్మీయ మెళుకు లేకుండా ఉన్నారో, అట్టి ప్రజలందరూ మేలుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మేలుకోవని వాక్యం సెలవిస్తూ ఉంది. మేలుకొలుపు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు భూమి మీద. ఈ అవకాశము మనము పోగొట్టుకోకుండా దేవుని దగ్గర నిలబడి మెళుకు కలిగి రాబోయే కాలము చుట్టూ శత్రువు కదా. ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్య భాగము, వాక్య భాగము చుట్టూ శత్రువులు అరికట్టి గొట్టు కట్టి నిన్ను నీ పిల్లలను నేలగలపటాకు చూస్తున్నాడు అట సైతానుడు. అప్పుడేమీ చేయలేవు. అప్పుడు అయ్యో నా పని ఏమీ లేదు అని ఏడుస్తాం తప్ప మనకేమి చేత కాదు. శత్రువు మన ఇంటిలో దొరబడుతున్నాడు. అమ్మా వింటున్న పిల్లలందరికీ వందనాలు. ఈ వాక్యం విని మీ హృదయాలు మేలుకొల్పాలనే ఆశతో నా మనసు తపిస్తూ ఉంది, నా ఆత్మ తపిస్తూ ఉంది. వాక్యం వినాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. అందుకని ఈపు వంచిందట. వాక్యం చూపిస్తాను నేను మీకు. యెషయా గ్రంథము 51:23 చూద్దాం. నిన్ను బాధపరుచు వారి చేతిలో దాని పెట్టెదను, మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా అంటున్నాడు. వీపు వంచింది యెరూషలేం. యెరూషలేమో కాదో చూడు 17 యెరూషలేమా యెరూషలేమా లెమ్మో, యెహోవా కురాద పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా.
దేవునికి స్తోత్రం. ఎంత కృప, ఎంత ప్రేమ, ఎంత ఆశ్చర్యమైన మాటలు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క క్రోధమైన పాత్ర పుచ్చుకొని తాగిందట యెరూషలేము. ఎందుకు దేవుని క్రోధం వచ్చింది యెరూషలేము మీద? ఎందుకు ఇజ్రాయెల్ ప్రజల మీద, యూదుల మీద దేవుని క్రోధము, ఉగ్రత దిగింది అంటే ఆ నిజమైన మెస్సీయా, దేవుడు, రక్షకుడు, విమోచకుడు భూలోకములో పుడితే ఆయనని సిలువు వేసింది. అందుకనే క్రోధ పాత్ర పుచ్చుకొని తాగి పడిపోయింది, పడిపోయింది. లెమ్ము ఇక మీదటైనా లెమ్ము, ఇక మీదటైనా లే, ఇక మీదటైనా లే అని లేపుతున్నాడు. లేపితానికి దేవుని సేవకుల్ని పంపిస్తున్నాడు, సువార్త చెప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పి ఎవరైతే వింటారో, ఎవరైతే లేస్తారో, ఎవరైతే మేలుకొలుపుగా ఉంటారో అట్టి వారు ధన్యులు, ధన్యులు. వారు దేవుని ఉగ్రత తప్పించుకొందురు, దేవుని ఉగ్రతను తప్పించుకొందురు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక.